అయితే పన్నెండో చక్రం అంటే మీకు ద్వాదశ స్థితి, ద్వాదశ స్థితికి వెళ్ళిన వ్యక్తికి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి చేంజెస్ ఏమొస్తాయి? కొన్ని కొత్త ద్వారాలు తెరుచుకోవటం నేను గమనించాను బాబు మెదడులో, సాధనలో కొన్ని కొత్త కొత్త ద్వారాలు తెరుచుకోవటం నేను అనుభవించాను. ఏ విశేషం కొత్త తగిలినా ఓహో కొత్త ద్వారం తెరుచుకుందా అని నేను నాకు స్ఫురణ వచ్చేది, అనుభూతి కూడా చెంది. ఆ ద్వారాలు ఓపెన్ అవటం వల్ల మీరు పొందిన భౌతిక అనుభూతి ఏంటి, ఆధ్యాత్మిక అనుభూతి? ఆత్మజ్ఞానంలో విశేషంగా నాకు అనుభూతి కలిగింది, అవగాహన సామర్థ్యం అపరిమితంగా కలిగింది. అవగాహన సామర్థ్యం కలగటమే ఈ చక్రాల యొక్క లక్ష్యంగా నేను భావించాను. అత్రిజీ గారు కూడా కరెక్ట్ అని నన్ను అన్నారు. ఇప్పుడు ద్వాదశ అంగం వరకు వెళ్తే అక్కడి నుంచి ఇంకా బ్లాక్ హోల్కి వెళ్తారు కదా, బ్లాక్ హోల్ దాటితే ఇంకంతా సర్వం బ్రహ్మమే. ఆ యొక్క విశ్వమయ తత్వంకి కనెక్ట్ అయిన తర్వాత ఈ భౌతిక తత్వంతో ఏం పని ఉంది? భౌతిక దేహంతో కదా ఇంత ప్రయాణం చేయగలిగింది మానవుడు, విశ్వాన్వేషణ చేయగలిగింది. ఈ శాస్త్ర పరిజ్ఞాన అంశాలన్నీ భౌతిక దేహంతో కదా, ఈ భౌతిక దేహం ఆధారం లేని ఆడగలుగుతాం? చైతన్యం అసలు భౌతిక నేరుగా రాదు కదా, ఏదో ఒక ఆధారం చేసుకొని కదా విశ్వ భూమండలం మీదకి వచ్చేది, నిరాకారంగా వచ్చి తన కార్యకలాపాలు చేసుకోలేదు కదా. కనుక దేహాన్ని ధరింపు చేసుకుని ఆ చైతన్యం వ్యవహారాలు నడుపుతున్నది. అయితే ఒకసారి ఆ స్థితి నుంచి మళ్ళీ భౌతికానికి వచ్చినప్పుడు భౌతికంలో ఉన్న పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవచ్చు? అంతా కూడా పరిణామ క్రమంలో ఉందే విషయము. దీనికి ఏ దేనికి రాయికి రప్పకి కొండకి మనిషికి జంతువుకి వృక్షానికి దేనికి మరణం లేదు, అంతా పరిణామ క్రమమేనని నేను అర్థం చేసుకున్నాను.